రా ఇక్కడ పెట్టు. ఏంటి జీప్ స్టార్ట్ చేయడం కూడా తెలీదా? నేను అప్పుడే చెప్పాను కదా నాకు డ్రైవింగ్ రాదని. నేనే నిన్ను రాకెట్ నడపమనలేదే. నాకెందుకో కొంచెం భయంగానే ఉందే. నేను ఆల్రెడీ చెప్పాను కదా అది చేస్తే సరిపోతుంది. ఓకే ఇదే బ్రేక్, ఇది మాత్రం మర్చిపోకు. ఓకే ఓకే రెడీ. ప్రియా, నీ క్యారెక్టర్ పేరు దేవి. ఈ సీన్ లో ఫ్రేమ్ లో నువ్వు ఇటు నుంచి వస్తుంటే జీప్ ఏమో అటు నుంచి వస్తుంది. నువ్వు చేయి చూపించాలి. ఓకే సౌందర్య, కెమెరా ఫోకస్ లో ఉందా? ఫోకస్ చేస్తూనే ఉన్నాను. ఇవి కాళ్ళ లేక చలవరాళ్ళ? ఏమైంది? మంచి ఫ్రేమ్ దొరికిన సంతోషంలో మెరిసిలయ్యాను. చాలు చాలే, ఏ ఫ్రేమ్ ఇటు కాదు అక్కడ. ఓ ఆలోగా మార్చేసావా? ఓ స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్. క్లారా ఆగు, నేను వస్తా. ఒక నిమిషం ప్రియా. అరేసి అరవకండే. సారీ ప్రియా. ఇలాంటి వాటికి నేను కావాలి. నటన తెలియనోళ్ళు నటిస్తే ఇట్టాగా ఉంటది మరి. దేనికైనా సొంత కాళ్ళు కావాలి. ఒక్కళ్ళు లేకపోతే పెళ్లి జరుగుద్దా? సర్లే వదిలేయి, దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు. ఓకే. ఏమైంది, తను వస్తుందా? లేదే, తను డేటింగ్ లో ఉంది. తన బాయ్ ఫ్రెండ్ తోటి గోవా వెళ్ళిందట. అయితే పోయిందా? అపశకునంగా మాట్లాడకే. అపర్ణతోటి చెప్పాను, కానీ తను ఎప్పుడు వస్తుందో ఏంటో. విద్యా, నువ్వు ఒకసారి ట్రై చేసి చూస్తావా? నన్ను వదిలే తల్లి. చేతులు వెన్నబెట్టుకుని ఊరంతా నీ కోసం తిరిగినట్టుంది. సరే, మాక్సిమం బండి ఎంత త్వరగా రెడీ అవుతుందో అంత త్వరగా తీసుకురండి. అడ్రస్ తెలుసు కదా, రోస్ విలా. ఓకే, బండిలో ఏదో ఇంజిన్ ప్రాబ్లం అంట, రెడీ అవడానికి 2 డేస్ అవుతుంది. నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా లేదుగా? నువ్వు మా హీరోయిన్వి కదా, నువ్వు ఉండడానికి ప్రాబ్లం ఏముంది? హీరోయినా? నేనా? వాట్ యు మీన్? ఎస్, ఈ ఫోటోలో ఉండే అందగత్తినే మేం మా ఫిల్మ్ కోసం హీరోయిన్ గా సెలెక్ట్ చేసాం. ఇదంతా ఊరికే, ఇవే చూసి డిసైడ్ చేయొద్దు. మేము సీరియస్ గా చెప్తున్నాం. అయ్యయ్యో, నా వల్ల కాదమ్మా, యాక్టింగ్ లో ఏబిసిడి కూడా తెలియదు. నేను యాక్ట్ చేస్తే మీ ప్రాజెక్ట్ స్పాయిల్ అవుతుంది. అది మాత్రం కాదు, 2 రోజుల్లో నేను బయలుదేరాల్సింది, చాలా పనులు ఉన్నాయి. ఏ ఎక్స్క్యూజ్ చెప్పొద్దు, మేము నిన్ను వదిలిపెట్టాం. ఏ ఇలా చూడు రెహనా, కాస్త షూటింగ్ పూర్తి చేసి వెళ్ళవే. నో వే, మీరు వేరెవరినైనా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అందరినీ ట్రై చేసాం కానీ ఎవరు దొరకలేదు. ఈ అడవిలో మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని వెతుకుతాం? ఒకసారి ట్రై చేసి చూడు, లేకపోతే వదిలేద్దాం. ప్లీజ్ రెహానా, జస్ట్ ట్రై. మేము ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం. 2 రోజుల్లో సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఎస్, జస్ట్ ట్రై చేయి. మాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీరు ఇంత దూరం రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఓకే. సరిగ్గా చేయకపోతే నన్ను వదిలేయండి. అలాంటిది ఏమీ జరగదు, ఇట్స్ మై వర్డ్. యాక్షన్. అతనితో పెళ్ళి అనేది మర్చిపో. స్టాప్ ఇట్ క్లారా. అయ్యో, ఇట్స్ ఓకే, వన్ మోర్ ట్రై. ఇంకొకసారి ప్లీజ్. ఓకే, దిస్ టైం. యాక్షన్. అతనితో పెళ్ళి అనేది మర్చిపో. స్టాప్ ఇట్ క్లారా, దయచేసి. తప్పుడు ఉద్దేశం, డైలాగ్ కూడా మర్చిపోయాను. సారీ గర్ల్స్, నా వల్ల ఇది కాదు. జస్ట్ వెయిట్, నేను అప్పుడే చెప్పాను కదా నాకు యాక్టింగ్ అంతా రాదని. కంగారు పడకుండా నటిస్తే నీ వల్ల అవుతుంది. యు కెన్ డూ ఇట్ సోఫియా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి తడబడుతూ ఉంటారు. ప్లీజ్ కమ్, ఇంకొకసారి ట్రై. ఎస్, కావలిస్తే ప్రాంప్టింగ్. అయ్యో, అలవాట్లేదండి.
సరే మీకోసం లాస్ట్ గా ఒకసారి ట్రై చేస్తాం. ఈసారి కూడా చేయిపోతే నన్ను వదిలేసేయండి. ఓకే డన్. రోలింగ్. యాక్షన్. అతనితో పెళ్ళినది మర్చిపో. స్టాప్ ఇట్ క్లారా. దయచేసి తప్పుడు ఆలోచన మార్చుకో. నువ్వు చెప్పిందంతా నీ ఫీలింగ్స్, అవన్నీ నేను స్వీకరించలేను. అందరు అమ్మాయిలాగే నాకు లక్ష్యం ఉంది, పెళ్ళి, కుటుంబం, పిల్లలని. నువ్వెందుకు అలా ఉండట్లేదు? చా, ఇలా చూడు, నీ పొసెసివ్నెస్ అదే అన్నిటికీ కారణం. ఏంటిది, ఎవరితోనూ ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు, ఇంత దూరం నా లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వడానికి నువ్వెవరు? నా గార్డియన్ వా? చా, ఐ జస్ట్ కాంట్ టాలరేట్. సూపర్, చాలా బాగా చేశావు. సో హ్యాపీ.